జగన్ ఫోటోతో ఉన్న భూహక్కు పత్రాన్ని వెనక్కి తీసుకోనుంది ప్రభుత్వం. వాటి స్థానంలో రాజముద్రతో ఉన్న కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రీసర్వే పూర్తయిన 4,618 గ్రామాల్లో 20,19,000 పాస్ పుస్తకాలను గత ప్రభుత్వం జారీ చేసింది. వీటన్నింటిపై అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించి భూ యజమానులకు అందజేశారు. జగన్ ఫోటోతో ఉన్న పాస్ బుక్లను రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం కొత్త పాస్బుక్ పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కొత్త పాస్ పుస్తకాల జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కొత్తవి ఎలా ముద్రించాలి, ఎప్పటి నుంచి పంచాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం.